సదరుత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది యాదవులు ఏటా దీపావళి సందర్భంగా మూడు రోజుల పాటు దున్న రాజులను ప్రదర్శిస్తారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు సదర్ ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది హైదరాబాద్ నగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో సదర్ ఒకటి అందుకే హైదరాబాద్ ప్రజలకు సదర్ ఉత్సవాలు ఎంతో ప్రత్యేకం డప్పు చప్పుళ్లు యువత నృత్యాల మధ్య అందంగా ముస్తాబు చేసిన దున్నరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి హైదరాబాద్ నగర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఏటా దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యాదవులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏడాది జరిగే సదర్ ఉత్సవాల్లో హర్యానాకు చెందిన శ్రీకృష్ణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది హర్యానాతో పాటు పంజాబ్ నుంచి దున్నరాజులను నగరానికి తెప్పించారు ఈసారి ఉత్సవాల్లో మొత్తం తొమ్మిది దున్నరాజులు సందడి చేయనున్నాయి ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి ముప్పై లక్షలు లాభం సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఈసారి కొత్తగా ఈ దున్నరాజు ప్రత్యేకంగా హర్యానా నుంచి తీసుకురావడం జరిగింది దీని పేరు వచ్చేసి శ్రీకృష్ణ ఇది పదహైదు సార్లు ఛాంపియన్లో లో లో ప్రథమ స్థానం సాధించింది మా ప్రతి ఏడాది చాలా పెద్ద ఎత్తున సదరు జరుపుకుంటాము ఈసారి కూడా చాలా బాగా గతంలో ఇంతలా సదర్ని చేసేవారు కాదు రెండు వేల తొమ్మిది నుంచి వీటిని ఘనంగా నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా సదర్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో ఎంతో సందడిగా నిర్వహిస్తున్నారు గతేడాది ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా కింగ్ నిలిస్తే ఈసారి శ్రీకృష్ణ సందడి చేయనుంది చాలా పెద్ద ఎత్తున చేస్తాము ప్రభుత్వం కూడా సహకరిస్తుంది దీనికి గత రెండు సంవత్సరాల క్రితం ఇది తెలంగాణ రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు చాలా సంతోషం దానికి కూడా ఈసారి కూడా నగరంలో చాలా పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఏర్పాట్లు ఉంటాయి ఇప్పటికే హర్యానాకు చెందిన దొన్నరాజు శ్రీకృష్ణతో పాటు కింగ్ వంటి దొన్నలను తీసుకొచ్చారు నిర్వాహకులు హర్యానాలో పలు ఛాంపియన్షిప్లు గెలుచుకున్న దొన్నలు ఈసారి కనువిందు చేయనున్నాయి ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి ముప్పై లక్షలు లాభం సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి